సమాజానికి అంగన్వాడీ మహిళలు చేసే సేవలు ఎనలేనివని గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము కొనియాడారు. దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీలతో వెట్టి చాకరీ చేయించుకుని కనీస వేతనం కూడా ఇవ్వకపోవడం దారుణమని మండిపడ్డారు. కృష్ణా జిల్లా గుడివాడ ఐసీడీఎస్ కార్యాలయం ముందు నిర్వహించిన అంగన్వాడీ కార్యకర్తల ధర్నాకు మద్దతుగా పాల్గొన్నారు. ఎంతో ముందు చూపుతో అంగన్వాడీ వ్యవస్థను ఏర్పాటు చేసిన చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే వారి సమస్యలు పరిష్కరిస్తామని వెనిగండ్ల రాము తెలిపారు. మంచి మనసుతో ఆలోచించగలిగిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన దృష్టిలో మీ సమస్యలన్నీ పెడతానని, మీ అందరికీ తోడుగా నేను అవైలబుల్గా ఉంటానని హామీ ఇస్తున్నాను. అండ్ కొత్త ప్రభుత్వంలో మీకు న్యాయం జరిగేటట్టుగా, మీ న్యాయమైన కోరికలు చాలా ఉన్నాయి. కనీస వేతనం లేకుండా పనిచేయటం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఈ ఇప్పుడు నేటి ప్రభుత్వం వ్యవస్థల మీద గౌరవం లేదు, మీరు చేసే పని మీద గౌరవం లేదు. వాళ్ళకి వాళ్ళు ఎంతసేపు మీకు ఇవ్వాల్సిన న్యాయమైన డబ్బుల్లో కూడా ఎంతవరకు లాక్కోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు పనిచేస్తూ ఉన్న ప్రభుత్వం తప్పితే నిజంగా మిమ్మల్ని గుర్తింపు లేదు అనేది అది క్లియర్గా అర్థమవుతా ఉందండి దీంట్లో. సో ఈ కొత్త ప్రభుత్వంలో మా ప్రభుత్వం మారిపోతా ఉంది, ప్రజలందరూ మీకు అర్థం చేసుకున్నారు ఎంత తప్పు పని చేసామని చెప్పి. అలాగే మీకు అర్థమవుతా ఉంది ఈ నేటి ప్రభుత్వం ఉన్న చేసే అరాచకాలు కానీ, అసలు మీ మీద అంటే మీ వరకే మీకు చూసుకుంటే మీ వ్యవస్థ మీద గౌరవం లేదు, గుర్తింపు లేదు, కనీసం మినిమం రెస్పాన్సిబిలిటీ కూడా చూపించని పరిస్థితి ఉంది. అది అందరికీ అర్థమవుతా ఉంది, క్లియర్గా తెలుస్తూ ఉంది. Thank you.